జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న కార్తీక్ సోమవారం నాడు మా కాలనీలో షిర్డి సాయిబాబా గుడి ఉందండి అందులోనే దత్తాత్రేయుడు కూడా ఉంటాడనమాట ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఇవన్నీ ఉంటాయి అక్కడ శివుడిని అది పెట్టి ప్రతిరోజు కొంతమంది లేడీస్ పొద్దున్న సాయంత్రం దీపాలు అవి పెట్టుకుని పాలతో అభిషేకం చేసి ఆకాశ దీపం పెట్టి ఇవన్నీ ఈ నెల రోజులు చాలా శ్రద్ధగా చేస్తారనమాట సో సోమవారం కదా అని నేను కూడా గుడికి వెళ్ళాను వీళ్ళందరూ ఉంటారని తెలుసు చేస్తున్నారు కదా వీడియో కవర్ చేద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట వెళ్ళేందుకు పాపం వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చినవన్నీ నాకు షేర్ చేశారు నేను దీపం పెట్టాను నేను కూడా పాలతో అభిషేకం చేశాను గోత్రనామాలుతో పూజ చేయించారు బ్రహ్మగారు ఉన్నారు కదా గుళ్ళు సో అలా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది నేను ఆ రోజు ఉపవాసం లేనండి తెల్లారితే కార్తీక సో ఇది కదా నాగుల చవితి కదా నాగుల చవితి ఉపవాసం ఉంటాను నాగుల చవితికి రోజంతా ఉండాలి కదా ఉపవాసం అందుకని సోమవారం నాడు చేయలేదన్నమాట ఇదిగోండి ఇది ఆకాశ దీపం వెలిగిస్తున్నారు ఇది మీరు చూస్తూ ఉండగా ఈరోజు షష్ఠి కూడా కదా సో చిన్న కథ ఒకటి మీకు మా ఆంధ్రప్రదేశ్లో పంచారామాలు ఉన్నాయి శివుడివి మీ అందరికీ తెలుసు కదా ఆంధ్ర వాళ్ళకి అయితే ఎలాగే ఇటు తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి కూడా ఈ స్టోరీ తెలుసో తెలీదో షేర్ చేద్దామని చేస్తున్నాను అందులో ఈరోజు షష్ఠి కూడాను సో శివుడికి పార్వతికి పుట్టిన మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టిందే ఆయన ఒక పని మీద పుడతారనమాట అవతారం ఎత్తుతారు దేనికి అంటే తారకాసురుడి వధ జరగడం కోసము ఆయన శివుడికి పార్వతికి పుట్టిన పిల్లాడి చేతిలోనైతేనే నేను మరణిస్తాను అని చెప్పి వరం పొంది ఉంటాడనమాట సో ఇంకా ఏ విధంగా ఎవరు ట్రై చేసినా ఆయన్ని హతమార్చలేరు అందుకని శివుడు పార్వతికి ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పుట్టిన తర్వాత తారకాసురుడి వధకి పంపిస్తారు సో ఆయన కూడా చాలా ట్రై చేస్తూ ఉంటాడనమాట ఎన్నిసార్లు చంపినా మళ్ళీ కూడా అతనికి ప్రాణం వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ కూడా చేతులు కాళ్ళు అవి ఒకవేళ నరికేసినా మళ్ళీ మొలిచేస్తూ ఉంటాయన్నమాట అలసిపోతూ ఉంటాడు కానీ అయినా కార్తికేయుడు ఆయన మటుకు మరణం చెందట్లేదు అనమాట అప్పుడు విష్ణుమూర్తి వచ్చి అలా కాదు అతని మళ్ళీ శివలింగం ఉంది కదా ఆ శివలింగాన్ని కొట్టాలి కొడితే అప్పుడు అతని ప్రాణం పోతుంది అని సీక్రెట్ చెప్తాడు అనమాట విష్ణుమూర్తి వచ్చి అప్పుడు అతని మెళ్ళలో ఉన్న శివలింగాన్ని ఎంత గట్టిగా ఛేదిస్తాడు అంటే ఆ శివలింగం ఐదు ముక్కలయ్యి ఆంధ్రప్రదేశ్లో ఐదు ప్లేసెస్లో పడుతుంది అందులో ఒకటి అమరావతి విజయవాడ దగ్గరండి తత్వా నాలుగు కూడా గోదావరి జిల్లాలో ఉన్నాయి ద్రాక్షారామం క్షీరారామం భీమారామం కుమారాము అంటే సామలకోట భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం ఈ మొత్తం ఐదు ప్లేసుల్లోనూ ఐదు ముక్కలుగా పడి ఉన్నాయి అవి పడగానే గుడి కట్టేయాలన్నమాట వాటికి ఆ ఐదు గుళ్ళు కూడా మానవులు నిర్మించిన గుళ్ళు కాదండి ఇంద్రుడు ఒకటి చంద్రుడు ఒకటి సూర్యుడు ఒకటి అలా ఐదుగురు తెల్లారి సూర్యుడి ఉదయించే లోపు ఆ ఐదుగుళ్ళు కట్టేయాలట అందుకని వాళ్ళందరూ దేవతలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి సాధ్యమైంది అలా ఐదుగుళ్ళు నిర్మించడము ఒక్కొక్క దగ్గర కూడా శివలింగం ఒక్కొక్క కలర్లో ఉంటుందండి పాలకొల్లో క్షీరారామం వైట్గా ఉంటాడు వాటికి అభిషేకాలు చేసి 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 అది ఇంకా అరిగిపోతుంది అనమాట అందుకని అన్నిటికీ కూడా పైన వెండి తొడుగులు ఉన్నాయి మీరు ద్రాక్షారామం చూడలో ఉన్న శివుడిని చూడాలంటే మెట్లెక్కి పైకి వెళ్ళాలి అంత పైకి ఎదిగిపోతుంటే దళం వేస్తే అప్పుడు ఆగెట్ట అలా ప్రతి గుడికి ఒక్కొక్క స్థల పురాణం ఉంది ఆ పైన ఇప్పుడు కార్తీక మాసంలో మటుకు ఈ ఐదు గుళ్ళు ఒకే రోజు దర్శనం చేసుకుంటే చాలా చాలా పుణ్యం అని చెప్పి చాలామంది కార్తీక మాసంలో ఐదు రోజు ఐదు గుళ్ళు ఒకే రోజు దర్శనం చేసుకుంటారండి అంటే గుళ్ళు సాధారణంగా ముయ్యిన ముయ్యరు అన్నట్టుగా అనమాట పొద్దున్న ఏ మూడింటికో మొదలు పెట్టేసుకుంటే రాత్రికి అయ్యేటప్పటికి మొత్తం ఐదు గుళ్ళు దర్శనం అయిపోతుంది ఎందుకంటే నాలుగు గోదావరి జిల్లాలోనే ఉన్నాయి ఒక్కటే కొంచెం అటు విజయవాడ సైడు అమరావతి నగర్ అమరావతిలో ఉంది అన్నీ ముందు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఐదు గుళ్ళు ఒకే రోజు చేసుకోవచ్చు కానీ ఒకటే ఏంటంటే కార్తీక మాసం కాబట్టి రష్ కూడా విపరీతంగా ఉంటుంది చాలా ఓపిక్గా వెళ్ళి దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది అన్నమాట చాలా మహిమ గల గుళ్ళు అండి ఇలాంటి ఇలాంటివి ఇంకా స్పెషల్ గుళ్ళు నత్తారామేశ్వరం అని ఇంకా ఒక దగ్గర శివుడిలా ఉల్టా తల కింద శీర్షాసనంలో తపస్సు చేసుకుంటున్న గుళ్ళు అవన్నీ గోదావరి జిల్లాలో చాలా ఉన్నాయి ముందు ముందు ఈ కార్తీక మాసంలో మనం వాటి గురించి కూడా చెప్పుకుందాము నాకు తెలిసినది నేను వేరే వాళ్ళను కనుక్కొని మీకు చెప్తూ ఉంటాను సో ఇది ఇక్కడ ఇలా దీపాలు అవి పెట్టుకుని ఇలాగా చేశారనమాట నిజంగా లోపిక పుచ్చుకోవచ్చు చిన్న వయసు అందరినీ చూస్తున్నారు కదా ఇంత చిన్న వయసులోనే చక్కగా ఇంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారని నాకైతే ముచ్చటేస్తుంది ఈ పిండి దీపాలు ఒక ఆవిడ చేసి తీసుకొచ్చారండి ఇందాక చూపించాను కదా ప్లేట్లో ఉన్నాయి అవన్నీ ఇలా ఓమ్ షేప్లో డెకరేట్ అన్నమాట ఎంత చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి అన్ని దీపాలు పిండి దీపాలు చేయాలన్నా కూడా అంత ఈజీ కాదండి దానికి ఎంతో భక్తి శ్రద్ధలు అవసరం ఉంటాయి సో ఈ గుడిలో చెప్పాను కదా మాకు దత్తాత్రేయుడిది కూడా ఉందని అక్కడ కూడా దీపాలు అది వెలిగించారనమాట సో ఈ దత్తాత్రేయుడిని కూడా దర్శనం చేసుకుంటారు మీరు కార్తీక మాసంలో అని ఇది కూడా చూపిస్తున్నాను మీకు నేను చాలామంది దత్తాత్రేయుడికి కూడా కొన్ని కొంచెం చిన్న నామాలు జపాలు చేసుకోమని చెప్తూ ఉంటారు కదా నాగుల చవితి రోజు మాకు సర్ప్రైజ్ అండి మా ఇంటికి ఇలా పాము వచ్చింది వెనకాల మేము బోర్ వేయిస్తున్నాం సో కాంపౌండ్ వాళ్ళు కట్ చేసాం అనమాట అందులోంచి వచ్చింది ఇదిగో ఇవాళ షస్ట్ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్